హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి హనుమత్ జయంతి రోజు హనుమంతుడికి అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల ఎలా సమర్పించాలి ఎన్ని ఆకులు సమర్పించాలి అలాగే పూజ అనంతరం ఈ తమలపాకులను ఏం చేయాలి తమలపాకులను సమర్పించడం వల్ల కలిగే ఫలితాలేమిటి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అలాగే తమలపాకులకు ఆనంద స్వామికి ఉన్న సంబంధం కూడా ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా తెలియజేస్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో అనేది వీడియో అనేది ఒక లైక్ అనేది చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో ముందుకు వెళ్తుంది అలాగే ఈ నెల పద్నాలుగో తేదీ మనకు హనుమత్ జయంతి ఉందండి అలాగే పద్నాలుగో తేదీ ఆదివారం వస్తుంది అందరికీ ఆఫీసులు ఉండవు అలాగే స్కూల్స్ ఇప్పుడు ఎలాగో హాలిడేస్ ఇవన్నీ కలిసి వస్తుంది కాబట్టి హనుమత్ జయంతి రోజు హనుమంతునికి ఇష్టమైన తమలపాకుల దండ మీరు వేసి హనుమంతునికి తొమ్మిది కానీ పదకొండు ప్రదక్షిణలు చేసినట్టయితే మీరు అనుకున్నటువంటి ఎలాంటి కోరికలైనా సరే అవి ఖచ్చితంగా మీకు నెరవేరుతాయి హనుమంతుడు ఖచ్చితంగా ఎవరైతే ఇష్టంగా కొలిచి ప్రదక్షిణలు చేస్తే చాలు అనుకున్న పనులని దాదాపుగా నెరవేరుతాయి అవి ఎలాంటి కోరికలైనా సరే చాలామంది భయపడుతూ ఉంటారు ఎగ్జామ్స్ అలాగే పిల్లల చదువు ఆ తర్వాత సంతానం అలాగే చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి అలాగే నరదిష్టి నరఘోష ఎలాంటి సమస్యలున్నా కూడా ఆంజనేయ స్వామిని మీరు స్మరించి తమలపాకులు పెట్టి పదకొండు చుట్లు చుట్టూ తిరిగినట్టయితే ఖచ్చితంగా మనం అనుకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అలాగే ఆంజనేయ స్వామికి ఎన్ని ఆకులు సమర్పించాలి మీ ఇంట్లో విగ్రహం కానీ చిత్రపటం కానీ మీ సైజు చూసుకోండి చూసుకొని ఆ తర్వాత ఎన్ని ఆకులు పడతాయో చెక్ చేసుకోండి అంటే చిత్రపటం అయితే తక్కువ పడుతుంది మనం గుళ్ళలో విగ్రహాలు కానీ లేదంటే కొందరి ఇళ్ళలో చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి అలా మీరు సైజు లెంత్ చూసుకోండి తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా బేసి సంఖ్యలో ఆకులు తీసుకోండి వీలైతే నూట ఎనిమిది ఆకులు తీసుకోండి ఎందుకంటే అష్టోత్తరంకి సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా ఒక్కొక్క ఆకు దాని లెక్క వేసుకొని మీరు ఈ యొక్క తమలపాకులను దండనే సమర్పించుకోవచ్చు హనుమత్ జయంతి రోజు భక్తి పూర్వకంగా భక్తి శ్రద్ధలతో కినుక సమర్పించినట్టయితే ఖచ్చితంగా వారి యొక్క సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇందుకోసం నేను తీసుకున్న చిత్రపటం ప్రకారం ఎన్ని తీసుకున్నానంటే ఇరవై ఒక్క ఆకులు తీసుకున్నాను ఇరవై ఒక్క ఆకులు తీసుకొని ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత క్లాత్ పెట్టి తుడుచుకోవాలి ఇందులో మీరు కొంతమంది ఏం చెప్తున్నారంటే తమలపాకులను కడగకూడదు అంటారు కానీ మనము దేవుడికి సమర్పిస్తాం ఆ తర్వాత వాటిని మనము ప్రసారంగా స్వీకరిస్తాం కాబట్టి కడగచ్చండి లేదంటే తడిబట్ట అయినా తుడుచండి ఆ తర్వాత తుడిచి అన్ని పక్కన పెట్టుకుని సింధూరం తీసుకోండి లేదంటే గంధము కుంకుమైనా పెట్టుకోవచ్చు ఆ తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే తమలపాకులను శుభ్రంగా తుడిచి పెట్టుకున్న తర్వాత వాటికి ఈ యొక్క తమలపాకులకు ఏం చేయాలంటే ఓం చూడండి నేను ఇక్కడ క్లాత్ పెడుతున్నాను కానీ మీరు రెండిటిలో ఏదైనా ఆప్షన్ తీసుకోవచ్చు తడిక్లాత లేదా కడిగిన తర్వాత ఆకులను తుడుచుకోవటమా నేను ఇక్కడ తుడిచినట్టు చూపిస్తున్నాను కడిగి పెట్టాను రెండు చేశాను ఆ తర్వాత వచ్చేసి గంధము కుంకుమ బొట్లు పెడుతున్నానండి మీరు వీలైతే సింధూరం తీసుకొని అక్కడ శ్రీరామ అని రాయండి కానీ నేను గంధము కుంకుమ బొట్లు పెడుతున్నాను ప్రతిసారి మనము శ్రీరామ అని రాస్తుంటాం కదా కానీ ఈసారి ఇలా కూడా పెడుతున్నాను ఒక ఆకు మాత్రము శ్రీరామ అని రాసి స్వామివారి పాదాల వద్ద పెడతా అన్నమాట జై శ్రీరామ్ అని పిలిస్తే చాలు ఆంజనేయ స్వామి భక్తితో పరవశించిపోయి మీరు ఎలాంటి కోరికలు కోరినా కూడా నెరవేరుస్తారు కాబట్టి ఆకులకు గంధంతో బొట్లు పెట్టుకోవచ్చు లేదంటే జై శ్రీరామ్ అని కూడా పెట్టుకోవచ్చు అనమాట ఏది ఎలా పెట్టుకున్నా స్వామివారిని మనసులో తలుచుకోండి తలుచుకొని ఆ తర్వాత మీరు స్వామివారిని భక్తితో భక్తితో కనుక మీరు స్వామివారికి తమలపాకుల మాల సమర్పించి చేసినట్టయితే ఖచ్చితంగా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే స్వామివారికి మీరు ఆ రోజు తమలపాకుల మాల వేసి ఆ తర్వాత వచ్చేసి అరటి పండు దీపం వెలిగించండి స్వామివారికి అరటి పండ్లంటే చాలా ప్రీతికరం ఆంజనేయ స్వామికి ఆ తర్వాత వచ్చేసి ఎక్కువగా స్వామివారు తమలపాకులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ విహరిస్తూ ఉంటాడని ఒక నమ్మకం అనమాట మనకు కొన్ని చాలామంది పండితులు చెప్తారు అలాగే కొన్ని బుక్స్లలో కూడా ఉందన్నమాట స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ విహరిస్తూ ఉంటాడని చెప్తుంటారు కాబట్టి తమలపాకులు అమ్మవారికి ప్రీతికరం అలాగే స్వామికి ప్రీతికరం తమలపాకులు అనేది ప్రతి ఒక్క మనము శుభకార్యాలు అశుభకర దేనికైనా మనము తమలపాకు యూజ్ చేస్తామన్నమాట తమలపాకు లేకుండా ఏ కార్యము చేయలేము ఎందుకంటే దేవుడికి సమర్పించే దగ్గర కానించి ముత్తైదువులకు ఇచ్చే తాంబూలం కానించి తమలపాకులను ఖచ్చితంగా మనము అక్కడ సమర్పించాల్సిందే కాబట్టి తమలపాకులను మీరు చాలా జాగ్రత్తగా నీట్గా కడిగి ఆ తర్వాత బొట్లను పెట్టుకొని స్వామివారికి కానీ ఎవరికైనా సమర్పించుకోవాలి అలాగే ఆంజనేయ స్వామికి హనుమత్ జయంతి రోజు ఆ రోజంతా కూడా మీరు ఉపవాసం ఉండండి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి ఉదయం దీపారాధన చేసి తమలపాకులు మాల వేసి ఆ తర్వాత టెంపుల్లో ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఒక పదకొండు కానీ ఇరవై ప్రదక్షిణలు చేసి మీ యొక్క కోరిక చెప్పుకోండి ఆ తర్వాత అక్కడే స్వామివారికి సింధూరంతో కూడినటువంటి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత సింధూరం కూడా ధరించండి వీలైతే ఆ రోజు మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉంటే ఇంకా మంచిది ఒకవేళ మేము ఈ ఎండలకు ఈ వాతావరణానికి మేము గుడికి వెళ్ళలేము అని అనుకుంటే మీ ఇంట్లో విగ్రహం కానీ చిత్రపటం ఉంటే ఏం చేస్తారంటే ఒక కుర్చీ తీసుకోండి కుర్చీ తీసుకొని అందులో చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టండి పెట్టి ఆ తర్వాత ఏం చేయాలంటే ఆ చుట్టూ తిరగండి మనసులో శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని తలుచుకోండి లేదంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కూడా తలుచుకోవచ్చు అలా అయినా తలుచుకోండి ఇలా అయినా తలుచుకోండి ఎలాగైనా సరే మీరు స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఆ యొక్క స్వామివారి నామాలను జపిస్తూ ఆ యొక్క కుర్చీ చుట్టూ కానీ మీరు ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే స్వామివారి విగ్రహం పెడతారో అక్కడ తిరగండి ఆ తర్వాత ఈ యొక్క తమలపాకుల మాల సమర్పించండి ఇంకా ప్రసాదంగా వచ్చేసి పానకము వడిపప్పు అరటి పెట్టండి ఇన్ని పెడితే చాలు అంతే కానీ ఏవో ఏవేవో పిండి వంటలు ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు వీటిని అన్నిటిని ఈ ఆకులన్నిటిని ఇలా సిద్ధం చేసుకున్నాం కదా తమలపాకులన్నిటిని ఆ తర్వాత ఈ తమలపాకులను ఏం చేయాలంటే రెడీ చేసుకున్న ఆకులను ఒక దారం తీసుకోండి దారం తీసుకొని దానికి పసుపు కానీ సింధూరం కానీ పీయండి పూసి తమలపాకులను సూర్యతో గుచ్చకూడదనమాట ఆంజనేయ స్వామికి కానీ లక్ష్మీదేవికి కానీ ఎవరికైనా సరే మీరు తమలపాకులను సమర్పించేటప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క తమలపాకులను సూర్యతో గుచ్చకుండా ఇలా మనం పువ్వులు అల్లుతాం కదా ఆ విధంగా అల్లకంలాగా అల్లి దండ తయారు చేసుకోవాలి ఇది ఎవరి ఇంట్రెస్ట్ ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఈ దండ మాలగా అనేది కట్టుకోవచ్చు నేను చూపించిన విధంగా కట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇంకా డెకరేషన్ లాగా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం రెడీ చేసుకున్న ఈ యొక్క దండను మీరు ఈ యొక్క మాలను ఆంజనేయ స్వామికి మీరు సమర్పించాలి లేదు ఇలా మాలగా చేత కాకపోతే ఆ యొక్క ఆకులను అష్టోత్తరం చదువుతూ స్వామివారి పాదాల వద్ద కూడా పెడుతూ ఉండండి ఇలా ఈ విధంగా ఈ యొక్క ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా మీరు తయారు చేసి మాలను సమర్పించినట్టయితే హనుమత్ జయంతి రోజు ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు అనేది నెరవేరుతాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క కోరికలు నెరవేరడమే కాకుండా ఏదైనా దృష్టి దోషాలున్నా కూడా తొలగిపోతాయి అలాగే ధైర్యం వస్తుంది శ్రీ ఆంజనేయం అని ఒక్కసారిగా మనసులో తలుచుకుంటే చాలు ధైర్యం అనేది మనసులోంచి వస్తుందన్నమాట ఎలాంటి బాధలు కూడా ఉండవు ఇది రోజుటి ఈ వీడియో అలాగే ఈ యొక్క తమలపాకులను మీరు ప్రసారంగా స్వీకరించండి ఎవరైనా బయట ఉంటారు కదా గుళ్ళల్లో కానీ ఎక్కడైనా ఆకులను పంచిపెట్టండి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఏమైనా సమస్యలు ఉన్నా తొలగిపోతే మనకు మంచి జరుగుతుంది అనమాట ఆకులను అనేది పడేయకూడదు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను జై శ్రీరామ్ అందరికి కూడా ఆంజనేయ స్వామి ఆశీసులు కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనిలోనైనా విజయం అనేది కలుగుతుంది విజయం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఆశీసులు అనేది ఖచ్చితంగా కూడా కలుగుతుందనమాట జై శ్రీరామ్